ఒకప్పుడు యువతులు తమ జీవితాలను దేవాలయాలకే అంకితం చేసేవారు వాళ్ళు శృంగారాన్ని దైవకార్యంగా భావించేవారు తమ వద్దకు వచ్చిన వారిని సంతృప్తిపరుస్తూ అలా ఆ వృత్తిలో ఆర్జించిందంతా దేవాలయాలకే దానం చేసేవారు ఆ విధంగా దేవాలయాలకు తమ సర్వస్వం దారబోసిన వారినే దేవదాసీలు అని అంటారు క్రీస్తు నాటికి ఈ దేవదాసీలు ఆ దేశాల్లో ఉండేవారని బైబిల్లోని రాతలను బట్టి తెలుసుకోవచ్చు ఆ రోజుల్లో స్త్రీ దేవదాసులే కాక పురుష దేవదాసులు కూడా ఉండేవారు వీరికి వేరే పనిపాట్లు లేకపోవడం వల్ల తమ కాలాన్ని లలిత కళల్లో రాణించడానికి వినియోగించేవారు సంగీతం నృత్యం చిత్రలేఖనం వంటి కళలు అలంకరణలు ఆటపాటల్లో తమ ప్రావీణ్యాన్ని చూపిస్తూ మెప్పు పొందేవారు తమ జీవితకాలానంతా దేవుడి సేవకే అంకితం చేసినందువల్ల ఈ దేవదాసీలను ఆ రోజులో ఎంతో గౌరవప్రదంగా చూసేవారు ఏమిటి దారుణం వ్యవచరించే వారిని దేవాలయంలో ఏమిటి అని మనం ప్రశ్నిస్తాం కానీ ఆ రోజుల్లో తప్పు కాదు ఈ రోజుల్లో దైవ పూజ చేయని వారిని లోకులు ఎంత తక్కువగా చూస్తారో ఆ రోజుల్లో ఈ పనులు చేయని వారిని అప్పటివారు అంతగా అసహించుకుంటారు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పనే ఆరాధన ఇదే భగవత్ సేవ